ఏమి ఇబ్బంది లేదు. రైట్ అండి. ఒకసారి వైసీపీ అధికార ప్రతినిధి శేఖర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. శేఖర్ రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి వాసుదేవన్ గారు, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులకి వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. కృష్ణమురళి గారి వ్యాఖ్యల్ని ఎలా చూస్తున్నారు అంటే, సరే మీ పార్టీ అధికార ప్రతినిధి, ఆయనకైతే ఒకళ్ళు స్క్రిప్ట్ అందియాల్సిన అవసరం లేదు, ఇది ఆయనకు ఆయనగా మాట్లాడగల సమర్థుడే, మంచి మాటలు రచయిత ఆయన, సో ఇబ్బంది ఏం లేదు, మాటలతో గారడీ చేయగలడు. కానీ హఠాత్తుగా ఈరోజు ఎందుకు దాన్ని తరమీదకు తీసుకొచ్చారు? పైగా మీరు తాపకి ఒక నాన్ కాంట్రవర్షియల్ వ్యక్తిని వివాదంలోకి లాగటం ద్వారా మీరు నాకు తెలిసి మీ మేనిఫెస్టో జనాల్లోకి ఎక్కలేదేమో, అందుకని కొంచెం ఆ డైవర్ట్ చేయడం కోసం అన్నట్టు ఈ అంశం తెర మీద తీసుకొచ్చి ఒక 4 రోజులు మాట్లాడుకుంటారు కదా, అలా తగ్గిన అలా డిస్కౌంట్ అయినా చేసుకుందాం కొన్నాళ్ల పాటు అని అనుకున్నారా? సరే, మా మేనిఫెస్టో జనాల్లోకి ఎక్కలేదు అనుకోండి సార్, మీరు చెప్పినట్టే మా మేనిఫెస్టో జనాల్లోకి ఎక్కలేదు అనుకోండి, మరి టీడీపీ మేనిఫెస్టో ఎక్కడుంది? అసలు జనసేన పార్టీకి మేనిఫెస్టో ఎక్కడుంది? రామ్ కుమార్ అన్న మాట్లాడుతున్నట్టు బీజేపీ పార్టీ మేనిఫెస్టో ఎక్కడ? అసలు సాగండి, 2వ 3వ తారీఖులో ప్రధానమంత్రి వస్తారు, మీకు కళ్ళు బైర్లు కమ్మెట్టి వాళ్ళు మేనిఫెస్టో ప్రకటిస్తారు, సాగండి సార్, రెండు లాగండి సార్. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సూపర్ 6 మేనిఫెస్టో అమలు చేయాలంటే 2,60,000 కోట్ల రూపాయలు డబ్బులు కావాలి. సూపర్ 6 మేనిఫెస్టో అమలు చేయాలంటే 2,60,000 కోట్ల రూపాయలు డబ్బులు కావాలి. మరి ఆ 2,60,000 కోట్ల రూపాయల రాష్ట్ర బడ్జెట్ ఏంటి? ఈరోజు రాష్ట్ర స్టేట్ బడ్జెట్ ఎంత? ఆయన సంపద సృష్టికర్త అండి, ఆయనకి తెలుసు ఎట్లా సృష్టించాలో. మీరు ఆయన ఆయన విద్వత్తుని మీరు క్వశ్చన్ చేస్తే ఎట్లా, ఆయన ఇంటిగ్రిటీని మీరు 14 సంవత్సరాల్లో ఎంత సంపద సృష్టించారు ఆయన? 14 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం కూడా రెవెన్యూ డెఫిసిట్ లోనే ఉన్నాం. మరి ఆయన సృష్టించిన సంపద ఏది? ప్రతి సంవత్సరం రెవెన్యూ డెఫిసిట్ లోనే ఉన్నాం, ఓటీకి వెళ్ళాం మనం, ఓటీకి. మరి అదంతా ఏంటండి? సరే, ఎక్కడ సంపద? అది పక్కన పెడదాం, చిరంజీవి గారి అంశంలోకి వద్దాము. ఆయన నాన్ కాంట్రవర్షియల్, ఆయన చాలా సున్నిత మనస్కుడు, పెద్దగా ఎవరిని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడు. ఆయన వచ్చి సీఎం గారిని బెదిరించారు అని చెబితే జనం కొంచెం నమ్మేట్టుగానే చెప్పాలి కదా సార్? మీరు అనేది అది నేను ముందుగా నేను మాట చెప్పాలి సార్, ఈ టీడీపీ వాళ్ళకి, జనసేన వాళ్ళకి, బీజేపీ వాళ్ళందరికి కూడా ముందు కొద్దిసేపు మాట్లాడారు టికెట్ రేట్లు తగ్గించాలి అది అనేసి. సార్, మద్యం రేట్లు తగ్గించాలి, సరసమైన ధరకే మద్యం అందాలి, ప్రతి ఒక్కరికి మద్యం అందుబాటులో ఉండాలి, ఇంటింటికి డోర్ డెలివరీ రావాలి అనే సిద్ధాంతం కలిగిన వీళ్ళు టికెట్ ధరలు మాత్రం హైలో ఉండాలి, సామాన్యుడికి అందుబాటులో ఉండకూడదు, మద్యం అయితే అందుబాటులో ఉండాలంట సార్, వినోదించే టికెట్ రేట్లు అయితే హైలో ఉండాలంట. ఏంటి విడ్డూరం? ప్రజలన్నీ గమనిస్తా ఉన్నారు. ఇంకో విషయం, చిరంజీవి గారి గురించి కోసాని కృష్ణమురళి గారు ఎందుకు మాట్లాడారు? చిరంజీవి గారు టికెట్ రేట్ల కోసం వచ్చినప్పుడు, టికెట్ల రేట్ల మీద డిస్కషన్కి వచ్చినప్పుడు చిరంజీవి గారు వచ్చారు, నాగార్జున గారు వచ్చారు, మన ప్రభాస్ గారు వచ్చారు, వీళ్ళందరూ వచ్చారు, అగ్ర హీరోలు అందరూ వచ్చారు, మహేష్ బాబు గారు కూడా వచ్చారు. మరి వీళ్ళెవ్వరికీ జరగని అవమానం ఒక్క చిరంజీవి గారికే జరిగినట్టుగా, చిరంజీవి గారిని క్యాంప్ ఆఫీస్ లో జగన్మోహన్ రెడ్డి గారు అవమానించినట్టుగా, చిరంజీవి గారికి ఏదో ఘోర అవమానం జరిగినట్టుగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చిరంజీవి గారిని అవమానించారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినమాట వాస్తవమా కాదా వాసుదేవన్ గారు? మరి అదే టీడీపీ పార్టీకి చెందిన వ్యక్తి చిరంజీవి గారి గురించి మాట్లాడనమాట. ఇందులో దౌర్భాగ్యం పార్టీ పెట్టారు. క్లారిటీ లేదండి, అది ఎవరు అన్నారో ఏంటో క్లారిటీ లేదు. తెలుసు కానీ సామాజిక న్యాయం అని చెప్పారు, పార్టీ పెట్టాడు. మోదీతోనో తెలియదు, డ్యాన్స్ తోనో తెలియదు, స్టెప్పులతోనో తెలియదు, కొంతమంది ఓట్లేశారు. 80 లక్షల మంది ఓట్లేశారండి. ఆ 80
లక్షల మందికి వాళ్ళ దగ్గరకు వచ్చి వాడు ఎప్పుడన్నా కానీ నేను పాట పెడతాను పార్టీ అని ఒక్కసారి చెప్పాడా అని ఒకసారి ఆలోచించవలసి అవుతుంది. 80 లక్షల మంది తెలుగు వాడి గౌరవాన్ని మూట కట్టి తీసుకెళ్లి సోనియా గాంధీ కాలు దగ్గర ఇతను చింతకాయల విజయపాత్రుడు అంటారండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ అని చెప్పి ఒక బ్యాచ్ ఉంటది, ఐటీడీపీ బ్యాచ్ మొత్తాన్ని మెయింటైన్ చేసే దానికి సంబంధించిన అధ్యక్షుడు అండి చింతకాయల విజయపాత్రుడు ఆయన పేరు. చింతకాయల అయ్యన్న పాత్రుడు స్వయాన కుమారుడు ఆయన. ఆయన మాట్లాడుతూ ఏం మాట్లాడారు, చిరంజీవి గారిని వాడు వీడు దౌర్భాగ్యుడు. మేము ఎప్పుడు అనలేదే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎప్పుడు చిరంజీవి గారి గురించి, అలా చిరంజీవి గారి గురించి మేము ఎప్పుడు అలా అనలేదే. చిరంజీవి గారిని బురద జాతి అని మాట్లాడింది ఎవరండి, ఎవరండి మాట్లాడింది, అలగాజనం అని మాట్లాడింది ఎవరండి, లేపాక్షి ఉత్సవాలకు ఎందుకు పిలవలేదు అంటే అలగాజనం అని మాట్లాడింది ఎవరు, బురద జాతి అని మాట్లాడింది ఎవరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదే. చిరంజీవి గారు నన్ను జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా చూసుకున్నారు, మంచి గౌరవం ఇచ్చారు, ఆతిథ్యం ఇచ్చారు నాకు అని చెప్పి స్వయాన చిరంజీవి గారు బయటకు వచ్చి మాట్లాడితే, వీళ్ళు మాత్రం చిరంజీవి గారిని మా అన్నని అవమానించాడు అని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ తీసిన సినిమాలు ఏంటి, పవన్ కళ్యాణ్ గారు తీసిన సినిమాలు ఏంటండి, అదే పవన్ కళ్యాణ్ తీసిన సినిమాల్లో సమాజానికి పనికొచ్చే సినిమా ఒకటి చూపించండి, సందేశాత్మక చిత్రం. ఆయన మాత్రం పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఏదైతే తెలుగు సినిమా ఇండస్ట్రీ నిర్మాతలకు దేవుడైనటువంటి కృష్ణ గారి గురించి మాట్లాడచ్చు, కృష్ణ గారి గురించి ఆయన కామెంట్లు చేయొచ్చు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి మొట్టమొదటి 70mm స్టీరియోస్కోపిక్ అలాగే కౌబాయ్ లాంటి వినూతమైనటువంటి అందించినటువంటి కృష్ణ గారి గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడచ్చు. కృష్ణ గారు ఒకే ఏడాదిలో 32 సినిమాలు రిలీజ్ చేశారు, కాల్షీట్లు ఇచ్చినటువంటి చరిత్ర కృష్ణ గారు, కాల్షీట్లు ఇచ్చిన కృష్ణ గారి, వివాదాలకు దూరంగా ఉన్నటువంటి నటుడు కృష్ణ గారు, సాక్షాత్తు అప్పటి దేశ ప్రధాని అయినటువంటి రాజీవ్ గాంధీ గారు రాజకీయాల్లోకి పిలిపించుకొని ఆయన్ని సన్మానించిన చరిత్ర ఆయన. ఆయన ఎక్కడ వివాదాలకు పోలా, అలాంటి వ్యక్తిని నువ్వు తీసిన సినిమాలేంటి, నీ తాయి ఏంటి, తెలుగు సినీ పరిశ్రమకు నువ్వు చేసిందేంటి. సరే, ఆ అంశాలు పక్కన పెట్టండి, చిరంజీవి గారి అంశానికి వచ్చి మరి కృష్ణమురళి, ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో